బీజేపీ దిక్కి ఎందుకు చూడాలి? బీజేపీ కూడా ఇప్పుడు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కానీ, ఇవన్నీ పెట్రోలు డీజిల్ ఇవి నిత్యావసర సరుకులు ధరలు పెరగడం కానీ ఎంత అసంతృప్తి పెరిగింది కదా బీజేపీ కూడా. ఏం పెరిగింది? పెట్రోల్ ధరలు పెరగలేదా? ఇప్పుడు దానికి సరే డీజిల్ ధరలు పెరగలేదా? డీజిల్ పెట్రోల్ ధరలు నియంత్రించగలిగిన డీజిల్ పెట్రోల్ ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అంటే సామాన్య ఇంత ఫాస్ట్ గ్రో ఉంటుందా ధరల పెరుగుదలలో కూడా? ఓ ఇంతకంటే ఫాస్ట్ చేసింది ఇది వరకు, అదేముండదు. ఇక్కడ ఉన్న పరిస్థితులకి ఇప్పుడు మీకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి? మామూలుగా అయితే మీకు 10,000 జీతం ఇస్తారు, ఈరోజు 100,000 రూపాయల జీతం ఇస్తారు. కాబట్టి ఆ రేంజ్లో ఈ ధరలు పెరుగుతాయి. 10,000 చేయరు, ఇక మీరు 10,000 చేయరు, నాకు కుదరదు అంటారు. మీకు 100,000 రూపాయలు కావాల్సిందే. 100,000 రూపాయలు అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది అందరికి వర్తిస్తుంది, మీకు ఒక్కరికి కాదు, దేశం అందరికి వర్తిస్తుంది. కాబట్టి ఆ లెవెల్లో చెప్పడానికి ఇది చాలా బాగుంది, కానీ అంత ప్రాక్టికల్గా ప్రజల్లో లేనట్టుంది చంద్రశేఖర్ గారు. లేదు అంటే ధరల నిర్ణయం మీరు ఆత్మసాక్షి చెప్పండి, ధరలు పెరిగినాయా లేదా? ప్రజలు ఇబ్బంది పడుతున్నారా లేదా? పెట్రోల్తో ఇబ్బంది పడుతున్నారా లేదా? ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ధరలు పెరిగిన దానికి వచ్చే ఇన్కమ్కు అనుగుణంగా ధరలు పెంచుతారు మనకు. అంటే అక్కడ కేంద్రంలో ఉంటే అర్థమవుతుంది ఈ ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అని. అయితే ఇప్పుడు సరే, ఇది ఈడ పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది, ఆ పక్క రాష్ట్రంలో ఎందుకు తక్కువ ఉన్నది, ఈడెందుకు ఏముండదు? 1 రూపీ 2 రూపీస్ అంతకు మించింది పెంచింది అంతా కేంద్రమే కదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెంచుతాయి? రాష్ట్ర ప్రభుత్వాలు అది వాళ్ళకు వచ్చేదాంట్లో ఏదైనా ఇంత అంత తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి 1 or 2 రూపీస్ అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు. దాని ఏదో పెద్ద చెప్పుకోవడానికి 10 రూపాయలు డిఫరెన్స్ ఉన్నది. లీటర్ కాడ 10 రూపాయలు అంటే ఒక లారీడు ఎగ్దం 500 లీటర్లు వేసుకుంటాడు. ఇప్పుడు మీ బీజేపీ పార్టీకి అనుకున్న స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడలేదన్న అసంతృప్తి అయితే చంద్రశేఖర్ గారికి అయితే మిగిలి ఉన్నది. ఇది వాస్తవమా కాదా? ఎస్, కొట్లాడాలి. ఇంత అవినీతి జరుగుతుంటే కూడా చూస్తూ సైలెంట్ ఉండొద్దు అనేది అయితే నా అభిప్రాయం. నేను ఈడ చెప్తా, మోడీ గారి దగ్గర కూడా చెప్తా ఖచ్చితంగా. లేదు, మీరు అది రుజువన చేయాలి, ఈయన తప్పు చేస్తలేడు, ఈయన కరప్షన్ చేస్తలేడు అని అన్న చెప్పేసేస్తే అందరం తృప్తి అవుతాం. మేము ఉట్టిగానే అనుకున్నాం భయ్, అట్లనే ప్రజలు చెప్పుకోవడానికి. ఎస్, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించరు. ఎస్, ప్రశ్నించరు. కానీ ఈ ప్రశ్నల వర్షం మాత్రం ప్రజల్లో ఉంది, ఖచ్చితంగా ఉన్నది. మరి దీన్ని ఎట్లా తట్టుకుంటారు ఎన్నికల్లో? కష్టం కదా, వాళ్ళు చేస్తారు. మీరు చూస్తూ ఉండండి, ఇక టైం ఉన్నది. ఇంకేం టైం ఉంది? ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా. మీరు చూస్తూ ఉండండి, డెఫినెట్గా ఈ ప్రజల్లో ఉన్న ప్రశ్నకు కేంద్రం జవాబు చెప్తారు.